ఆయన సినిమాకి చాలా మైల్డ్గా చాలా సోబర్గా ఉండేసి వెళ్ళిపోతారు ఆయన సినిమాలకి. అసలు మీ సినిమాకి ఏదో రెడ్ బుల్ తాగినట్టు చాలా ఎనర్జెటిక్గా కనిపించారు, స్పీచ్లో కూడా చాలా గట్టిగా మాట్లాడారు ఆ సినిమా గురించి. కూడా సర్ప్రైజ్ అయ్యాను, ఎక్కువ మాట్లాడారు అసలు. అసలు అంత ఎనర్జీని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు? నేను ఎక్స్ట్రాక్ట్ చేయలేదండి, నేను ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. ఆయన సెల్ఫ్గానే మాట్లాడారు, ఆయన అసలు ఫస్ట్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా మంది డిస్కషన్ ఏంటంటే మహేష్ బాబు గారిది మీ సినిమా ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు రొటీన్ గా, అంటే డేట్లు కలవలేదు అవన్నీ రొటీన్ ఆన్సర్స్. ఓకే, నిజం అది. అంటే అన్ని ఇయర్స్ వెయిట్ చేశారు కదా సార్? కలిస్తే అడగండి మహేష్ సార్. అంటే ఏమనిపించింది అంటే మహేష్ గారికి నిన్నున్న ఆ ఎంతూజియాజంకి, ఎక్సైట్మెంట్కి, మీ సినిమా మీద ఉన్న ఎక్సైట్మెంట్కి హీ కుడ్ హ్యావ్ పుల్డ్ అవుట్ ఎనీ ఫిలిం. ఇప్పుడు ఈ మధ్యలో ఆ లాస్ట్ 6 ఇయర్స్లో చేసిన ఏదో ఒక ఫిలిం తీసేసి మీ దాన్ని ఫిట్ ఇన్ చేయగలరు, బట్ ఎందుకు జరగలేదు? అది ఎందుకు జరగలేదు అంటే ఒకసారి ఆయన క్లియర్గా రెడీగా ఉన్నారు, నేను రెడీగా లేను, పూర్తి అవ్వలేదు, నేను చాలా టైం తీసుకున్నా, ప్లస్ గ్యాప్లో నేను మళ్ళీ అటెండ్ అయ్యాను. ఓకే, సో హీ విల్ నాట్ వెయిట్ ఫర్ మీ ఆబ్వియస్లీ. సో అంతే తప్ప రిజెక్ట్ చేశారు, నచ్చలేదని ఏం లేదు. సో అది ఆ టైం కుదరలేదు, అంతే. కుదిరితే డెఫినెట్లీ విల్ డూ, పక్క 100%. కొంతమంది ఏంటంటే మహేష్ గారు ఆ వైలెన్స్ అంత ఇంటెన్స్ క్యారెక్టర్స్ అనేవి, వైలెంట్ క్యారెక్టర్స్ అనేవి నాట్ హిస్ కప్ ఆఫ్ టీ, దాని గురించి ఏమన్నా ఆలోచించారేమో అని ఒక మాట. ఓకే, అట్లా అస్సలు కాదు, అదేదో అనుకుంటున్నారు కావచ్చు, రూమర్. బట్ ఓకే, అంటే ఎలా ఇమాజిన్ చేసుకున్నారు మహేష్ గారు? అంటే ఆబ్వియస్లీ ఆయన ఎట్లీస్ట్ చేసినా ఇది లేదు కదా మీరు. నేను ఇమాజిన్ చేసుకున్నాను. ఎలా ఇమాజిన్ చేసుకున్నారు? ఇక అది ఇప్పుడు తీస్తాం కదండి, ఎప్పుడన్నప్పుడు చూడండి మస్తు. అంటే ఇప్పుడు ఏం చెప్తుంది దాని గురించి? రాజమౌళి గారి సినిమా తర్వాత ఉండొచ్చా? ఏమో ఎప్పుడుండొచ్చు తెలియదు, కానీ మ్యూచువల్లీ నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయనకు కూడా నా వర్క్ నచ్చింది కాబట్టి ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇట్ విల్ మెటీరియలైజ్ వెరీ సూన్, ఎప్పుడైనా తెలియదు కాకపోతే.